ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క ఆరాధన ప్రారంభించుటకు గాను తలలోంచికి నీ ప్రార్థన చేసుకుందాం. మా గొప్పదేవ, మా ఆత్మలను రక్షించిన దానికి స్తోత్రం దేవా. నిన్న నేడు ఏకరీతిగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపుతూ ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో మేమందరం పాల్గొనటకును, మేమందరము నీ యొక్క ఆత్మలో ఒకటిగా మేము ఉండుటకును, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకును మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వెలాదిస్తూ తండ్రి. ఆది నుండి అంతం వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన నా క్రీస్తు యేసు ద్వారా అతి వినియమగా నిన్ను బతిమాలుకొనిచున్నాను తండ్రి, ఆమీన్. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 40వ సంగీతము పాడుకుందాము. మొదటి వచనం, చివరి వచనము పాడుకున్న అనంతరము మన యొక్క ఆరాధన క్రమమును అనుసరించుదాము. శుద్ధి 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 సర్వశక్తు ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లియేంతుము. శుద్ధి 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 కృపగల దేవా ముగురయ్యుందు దైవత్రేకుడా. శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి జలమంతని కీర్తి బాడును. శుద్ధి 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 కృపగల దేవా ముగురయ్యుందు దైవత్రేకుడా. సంగమంతియు లేచి నిలబడి ఉండగా మన యొక్క ఆరాధన క్రమమును అనుసరించుదాము. లైవ్ను వీక్షిస్తున్న మీరు కూడా ఈ యొక్క ఆరాధన క్రమమును పాటించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఓ ప్రభువ, మా పెదవుల తెరువుము అప్పుడు మనం స్తుతి ప్రచురపరచు. తండ్రికి నీ కుమారునికును పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మా తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృజించినందుకును నీ ప్రియ కుమారుని మాకు రక్షణగా దయచేయట ద్వారా ఈ లోకమును ఎంతో ప్రేమించుచున్నావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వాళ్ళే చేయబడినందుకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతితులోనికి నీ మమ్మల్ని నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగములకును నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపు ఒప్పుకోలు పిలుపు వాక్యమును వినుడి నేను లేచిన తండ్రి ఎద్దుకు వెళ్ళే తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను నీ కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యుడను యోగ్యురాలను కాను, నన్ను నీ కూలివాండిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని
లేచి తన్ని యద్దకు వచ్చెను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము మోకరించి మౌనముగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతోనూ వినయముతోనూ ఆయన సన్నిధిలో మనము ఒప్పుకుందాము. అందరం కలిసి ఇట్లు చెప్పుదాము. సర్వశక్తి మిక్కిలి కనక్రమ గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలె మేము నీ మార్గమును తప్పి తిరిగి తిని మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించదిమి. మీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరెతిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసేదిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా పాపపీడితులమైన మమ్మను కర్ణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి మన నడతలను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించినగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభువు నామము స్తుతింపబడునుగాక. బైబిల్ లేఖన భాగమును మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 2వ సంకీర్తన 1 నుండి 9వ వచనము గల దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాము. అనేజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దంతముతో నీవు వారిని నలగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కులుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులై ఇండుడి. భూపతులారా, బోధనుండుడి. భయభక్తుల్లో కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును,
కుమారుని ముద్దు పెట్టుకొని కొనుడి లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యుడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన ఉనికిలో దీవించి ఆశీర్వదించునగాక. వాక్యముకు మనము సిద్ధపడుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 21వ సంగీతము పాడుకుంటూ మనము వాక్య ధ్యానం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. త్రిత్వమైనిత్వత్వమునని కత్వమనుదేవా నీ సత్య సమాధ్యాత్వములని తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించేదా త్రిత్వమైనిత్యత్వమునని కత్వమగుదేవా ఎల్లలోకంబులు సృజించిన చల్లని తండ్రి నాయ లెల్లా సంత శిల్ల శోభిల్ల దాలంచేదాత్వమైనిత్యత్వమునని కత్వమగుదేవా వాసికేకిన పరమరాజని వాసమును వీడినా శ్రీయేసునాదొండను కుమార దోషుల దోషంబులెల్లా గాచి రక్షించిన దోషుల దోషంబులెల్లా గాచి చించినావు త్రిత్వమై నిత్యత్వమునని కత్వమగుదేవా ఆదరణ కారుండబగుషు దాత్ముడా దేవా నాదుని సుబోధలెల్లా బోధపరచి పాదుకొల్పు నాదుని సుబోధలెల్లా బోధపరచి పాదుకొల్పు త్రిత్వమైనిత్యత్వముగని కత్వమగుదేవా పితాసు శుద్ధాత్మా ఒక్క దేవుడవు ఎల్లా పాపులను రాచింపమిగులా నోపికతో నా పదలు బాపి కృప చూపినావు నోపికతో నా పదలు బాపి కృప చూపినావు త్రిత్వమై నిత్యత్వమునని కత్వమగుదేవా. పెంతుకొస్తు ఆదివారం తరువాత త్రిత్వ ఆదివారమును మనం జరుపుకునేటకును మన దక్షిణ ఇండియా సంఘం వారు మనకు ఏర్పాటు చేయబడిన అంశము వి వర్షిప్ ది త్రయన్ గాడ్.
త్రిత్వ దేవునిని ఆరాధించుట అనే అంశమును ఈనాడు మనకు ఇవ్వబడుట అనేది మనం గమనించవచ్చు. దీనిని ధ్యానం చేసుకునేటకును, దీనిలో ఉన్న ఆ యొక్క సత్యాలను మనం తెలుసుకునేటకును, ఈ యొక్క ట్రినిటీలో ఉన్న ఆ యొక్క అర్థములను ఆ యొక్క భావములను మనం మరలా జ్ఞాపకం చేసుకునేటకును దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయమును బట్టి దేవునికి మనము నిండు స్తోత్రములు చెల్లించే వారిగా మనం ఉండాలి. మనకు ఎంతో చక్కనైన 4 పాఠ్య భాగములను మనకిచ్చిన్నారు. ఆది కాండము 1:1-28, కీర్తన గ్రంథము 2, అలాగే కొరింథీయులకు రాసిన 2 13:11-14, యోహాను సువార్త 1:1-18 భాగములను మనకు ఇచ్చిన్నారు. దీనిలో దాగి ఉన్న ఆ యొక్క 3 అర్థాలను, దీనిలో ఉన్న ఆ యొక్క బలమైన సత్యాలను మనం ప్రార్థనా పూర్వకముగా మనము దీనిని మనం ధ్యానం చేసుకుందాం. తలల వంచుకునే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ రక్షక, మా జగదేక కుమారుడు ఆయన యేసుక్రీస్తునికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, నడిపించారు. ఇప్పుడు ఈ యొక్క వాక్యమును ధ్యానించుండగా ఈ యొక్క ఆత్మతోను సత్యముతో నన్ను నింపి నా యొక్క నోటి మాటలు నా యొక్క హృదయ ధ్యానము నీ దృష్టికి అనుకూలమగినట్లు తగిన రీతిగా సహాయం చేయమని మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయముగా బతిమాలు కొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క విశ్వాసము, త్రిత్వమైన దేవుని యందు విశ్వాసముచ్చి ఆరాధించుట. ఈ యొక్క విశ్వాసము అనేది మనకు ముందుగా ఆయన మీద మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆయన పైన మనము ఆ యొక్క విశ్వాసమును బలపడతామో, ఎప్పుడైతే ఆ యొక్క త్రిత్వ దేవునిని మనం అర్థం చేసుకుంటామో, అర్థం చేసుకున్న ఆ యొక్క త్రిత్వ దేవునిని మనము సంపూర్ణముగా ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధిస్తామో, అప్పుడు త్రిత్వ దేవుని యొక్క ఆ యొక్క అనుభూతిని మనం పొందుకునే వారిగా మనమందరము ఉంటాము అని ఇక్కడ తెలియచేయటం అనేది గమనించవచ్చు. మనం ఎప్పుడైతే ఆ త్రిత్వ దేవునిని మనము ఆరాధిస్తామో, ఆత్మతోను సత్యముతోను మనము నిందారహితులుగా ఆ దేవునిని మనం ఆరాధిస్తామో, ఆ దేవుడు గొప్ప కార్యములు మన ఎడల చేయటకును ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, ఎంతగానో మన తరపున ఆయన మనకు ఆ కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్న విధానం అనేది మనము గమనించవచ్చు. ఈ త్రిత్వము విశ్వాసము అనేది అనుభవంతో కూడిన విషయం అని కొంతమంది పండితులు తెలియచేస్తున్నారు. త్రిత్వము ఎప్పుడైతే త్రిత్వం పైన మనం విశ్వాసముంచుతామో, విశ్వాసముంచిన మనకును ఆయన గొప్ప కార్యములు చేయటకును ఆయన సిద్ధముగా ఉన్న విధానం అనేది మనం గమనించవచ్చు. అంటే మనం తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడ దేవుడైన దేవుడను మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యముతోను ఆయనను ఆరాధిస్తామో, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయనను ఆరాధించుటే మనకు మేలు, ఆయనను ఆరాధించుటయే మనకు నిజమైన క్షేమము అని ఈనాడు తెలియచేయటానికి ఈ యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకునేటకును ఈరోజు మనకి ఇవ్వబడిన అంశమును మనం మరలా జ్ఞాపకం చేసుకుంటే, వి వర్షిప్ అవర్ ట్రైన్ గాడ్, త్రిత్వ దేవుని ఆరాధించుట. త్రిత్వ దేవుని ఆరాధించుట వలన మనకు వచ్చే లాభం ఏమిటి? త్రిత్వ దేవుని మనము వేడుకునేట వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అని మనము ఒక్కసారి మన యొక్క హృదయమును పరిశీలన చేసుకున్నట్లయితే మనకు క్షేమము, మనకు మన జీవితములకును అది శాంతినిస్తుంది, మన జీవితములలో గొప్ప కార్యములు జరిగిస్తున్నది అని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. త్రిత్వ దేవునిని మనం ఆరాధించుట అనేది నేటి కాలంలో ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ప్రస్తుత కాలంలో కొంతమంది అయితే త్రిత్వ దేవుని అని అంగీకరించకుండా
వ్యతిరేకమైన పనులు చేస్తూ వారి జీవితములలో ఇంకా మార్పు లేకుండా వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. అటువంటి వారు దాని గురించి అర్థము చేసుకోకుండా అనాలోచనతో వారు మాట్లాడుతూ నాస్తికవాదుల వలె వారు ఉంటూ ఉన్న విధానం అనేది గమనించవచ్చు. ఈ యొక్క త్రిత్వ దేవుణ్ణిని, ఈ యొక్క ట్రినిటీ, ఈ యొక్క అర్థం ఏమిటయ్యా అంటే వన్నెస్. ఈ యొక్క త్రిత్వంకి యొక్క అర్థం ఏమిటంటే వన్నెస్ ఆఫ్ త్రీ. త్రిత్వంలో ఏకత్వము, త్రిత్వంలో ఏకత్వము గలవ త్రిత్వంలో ఏకత్వము అయిన ఆ దేవునిని మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ఉదాహరణగా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాజిక్స్తో కూడినవి మరియు శాస్త్రజ్ఞులు వారు ఈ త్రిత్వ దేవుని గురించి, త్రిత్వము అంటే ఏమిటి, ఎట్లాగూ వచ్చిందని పరిశోధించి వారు కొంతమంది అయితే చాలా చక్కగా దాని గురించి వివరించి ఉన్నారు. కానీ కొంతమంది అయితే దాని గురించి అసలు వ్యతిరేకముగా ముగ్గురు దేవుళ్ళు అని వారు చెబుతూ నాస్తికవాదుల వలె వారు ఉంటున్నారు. ఈ త్రిత్వమును మనము ఆరాధించినప్పుడు మనకు ఈ మూడు రూపంలో ఉన్న దైవత్వమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముగ్గురు రూపంలో ఉన్న ఈ యొక్క దైవత్వమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎవరయ్యా అంటే తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వీరిని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని మనకు తెలియజేస్తున్నారు. వాటర్ను, నీళ్లను మనం చూస్తే ఈ యొక్క నీళ్లు అనేవి మూడు రూపాలు ఉంటున్నవి. ఒకటి వాటర్, రెండేది ఎవాపర్, అండ్ మూడోది చూస్తే ఐస్. ఇవన్నీ చూస్తే ఒక్కదాని నుండే ఈ మూడు అనేవి కలిగినవి. అలాగూ మనం చూస్తే తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురి కలయిక నుండి వచ్చినదే త్రిత్వదేవుడు అని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ట్రినిటీ అనేది మిస్త్రీతో కూడిన దైవిక విషయం. దానిని వివరించడం అనేది ఎంతో కష్టమైన పాఠం అని మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే దైవత్వాన్ని మానవుడు నిర్మించలేదు కాబట్టి మనము దీనిని, మనము ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అనేది మనము బుక్స్లోను, దైవిక జ్ఞానముతోను, అలాగూ వేదాంతములోను మనము దీని గురించి మనము ఎంతో చక్కనైన మాటలను మనము తెలుసుకుని ఉన్నాం. ఆ తెలుసుకున్న ఆ యొక్క మాటలలో ఉన్న ఆ యొక్క ట్రినిటీ యొక్క అర్థమును మనము మన యొక్క సంఘాలకును మనము తెలియచేస్తూ సంఘములను మనం సంఘములను మనము ఈ యొక్క త్రిత్వ దేవునిలో బలపరుస్తూ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఈ యొక్క విపత్తుల నుండి మనలను, మన సంఘములను, మన యొక్క కుటుంబములను కాపాడుకోవటకును త్రిత్వ దేవుడు మనకు సహాయము చేస్తాడు అని ఈ యొక్క భాగముల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే త్రిత్వ దేవుడు మనల్ని ఆదుకునేవాడు, మనల్ని రక్షించేవాడు, మనలను నిత్యము మనకు కావాల్సిన ప్రతి కార్యములు చేసే దేవుడుగా మనకున్నాడు అని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఈ యొక్క భయంకరమైన విపత్తులో మనము ఈ యొక్క త్రిత్వ దేవుని యందు భక్తి శ్రద్ధలతో విశ్వాసం ఉంచి ఆయనకు దగ్గరగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు గొప్ప కార్యములు మన ఎడల జరిగిస్తాడు అని ఇక్కడ తెలియచేయటం అనేది గమనించవచ్చు. థియోఫిలస్ ఆఫ్ ఎంథియోక్ అనే వ్యక్తి త్రియోస్ అనే గ్రీక్ పదమును మొట్టమొదటిగా ఆయన తెలియపరిచిన విధానం అనేది మనం చూడవచ్చు. అథనేసియస్ అగస్టిన్ టుటోలియన్, ఈ యొక్క వేదాంతవాదులు ఈ యొక్క ట్రినిటీ గురించి ఎంతో చక్కగా దీనిని వివరించారు. ట్రినిటీలో ఉన్న సత్యాలను వివరించారు.
త్రినిటీలో ఉన్న భావాలను వివరించారు. కానీ దానిలో కొంతమంది దానిని ఆలోచించకుండా అనాలోచనతో వారు ఉంటూ వారు వ్యతిరేకముగా వారు ఉంటూ ఉన్న ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క డాక్ట్రిన్ వారికి అప్లై చేస్తూ వారిని ఆ యొక్క సిద్ధాంతంలో వారు ఉన్న ఆ యొక్క సిద్ధాంతం నుండి మరలా ఈ యొక్క డాక్ట్రిన్ అనేది వారిని మరలా దానిలో నుండి బయటకు తెచ్చి ఆ యొక్క త్రినిటీ అర్థమును వారికి నేర్పించిన సిద్ధాంతం ఇది. అంటే ఎవరైతే త్రిత్వము తెలుసుకోకుండా ఉంటారో అటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ త్రిత్వమైన దేవుని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని వారి జీవితంలో ఆ త్రిత్వ దేవునికి సమర్పించుకోవాలి అని తండ్రి అయిన దేవుడు ఈనాడు తెలియచేస్తున్నాడు. పాత నిబంధన పాఠ్య భాగంలో ఆది కాండము 11వ అధ్యాయము 6వ వచనమును మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ భాగం మనకు ఎంతో చక్కగా తెలిసిన భాగమే. ఇక్కడ పెద్ద గోపురము కట్టారు, వారందరూ దేవునితో సమానముగా పోల్చుకున్నారు, దేవునితో మేము సమానులము అన్నారు. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడు ఇక్కడ చూడవచ్చు. ఆయన ప్రణాళిక ఏమిటో, వారందరిలో అల్లరి పుట్టించినాడు, వారి అందరిలో గొడవ రేపి వారిని నిర్మూలం చేశాడు. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ముగ్గురు ఏకముగా ఆయన త్రిత్వ దేవుడు భూలోకంలోకి వచ్చి వారిని నిర్మూలం చేశాడు. అలాగూ వారి యొక్క భాషలను తారుమారు చేసిన ఆ యొక్క సందర్భం అది. అంటే త్రిత్వ దేవుడు ఎక్కడైనా వచ్చి ఏ కార్యమైనా చేయటానికి ముందుకు వచ్చే నాథుడు అని మనము గుర్తిరిగి మనము జీవించాలి. ఇలాగ మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలోను నూతన నిబంధన గ్రంథంలోను ఎన్నో విషయాలను, ఎన్నో సత్యాలను త్రిత్వమైన దేవుని గురించి ఎంతో చక్కనైన భావంతో కూడిన ఆ యొక్క మాటలు, ఎంతో స్పష్టమైన భావంతో కూడిన మాటలు, అలాగూ ఎంతో అద్భుతమైన కార్యములు చేసిన ఆయన యొక్క శక్తి కార్యములను, ఆయన శక్తి కార్యములు చేసిన ఆ యొక్క త్రియేక దేవుడు, ఏక దేవుడైన ఆ యొక్క త్రిత్వ దేవుడు గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో అనేక విషయములు మనం చూడవచ్చు. యోహాను సువార్త, మత్తయి సువార్త, అలాగూ మార్కు సువార్త, వీటన్నిటిలో మనం చూస్తే అక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే ఇక్కడ యోహాను భక్తుడు ఇస్తున్న సాక్ష్యం, తండ్రి దేవుడి కుమారుని పరిశుద్ధాత్మ వారిద్దరు వారి ముగ్గురు త్రియేక దేవుడిగా ఇక్కడ ఈ లోకంలో ఉన్నారు అని ఆయన ఇస్తున్న సాక్ష్యం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం గమనిస్తే దేవుని యొక్క వాక్కు దేవదూతకు తెలియచేయబడి ఉన్నవి, దేవదూత అక్కడ మరియకు తెలియచేయబడి ఉన్నవి. ఏమని అక్కడ తెలియచేసి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అయి ఉన్నావు అని అక్కడ అంటే అక్కడ తండ్రి మాట, పరిశుద్ధాత్ముడైన దేవుని మాట, కుమారుడు అక్కడ అనుగ్రహించబడుతున్నాడు. అక్కడ చూస్తే త్రిత్వ దేవుడి యొక్క కార్యము అక్కడ మనము చూడవచ్చు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 చూస్తే అక్కడ యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వస్తున్నప్పుడు ఆకాశములో ఒక శబ్దము, ఒక మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు మీరు నమ్మికయించుడి అని అక్కడ చూడవచ్చు. అంటే అక్కడ దేవుని యొక్క వాకు, అంటే తండ్రి దేవుని యొక్క వాకు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. ఇక్కడ చూస్తే త్రిత్వము అనేది మనం ఇక్కడ గమనించవచ్చు.
ఎక్కడన్నా చూసినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ నామమున మీకు బాప్తిస్మిస్తున్నాను. ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ నామమున శిష్యులకు ఒక పనిని ఇచ్చారు. మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వాతను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మి ఇవ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవనామమున మీరు ఏది పలుకుతారో అక్కడ వాటిని అక్కడ నేను జరిగిస్తాను అని గొప్ప మాట అనేది వారికి ఇవ్వటం అనేది మనము గమనించవచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవునిలో దేవుని కార్యము మనము గమనించవచ్చు. జాన్ ద బాప్టిస్ట్ ఆయన కనులారా చూచిన ఆ యొక్క సన్నివేశం గురించి మనకు సాక్ష్యమిస్తున్నాడు. అదేవిధంగా తన యొక్క శిష్యులను కూడా ఆ విధముగానే ఆయన పంపించున్నాడు. తండ్రి కుమార పేరట మిమ్మల్ందరినీ నేను దీవిస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళి నా నామమున ఏది పలుకుతారో అక్కడ ప్రతిదీ జరుగుతాయి అని ఆయన తెలియచేస్తున్న మాటలు ఇక్కడ గమనించవచ్చు. యోహాను సువార్త 14:7-9 భాగమును చూస్తే యేసు ప్రభు వారి మాటలు మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. అక్కడ యేసు ప్రభు వారి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే తండ్రి నన్ను పంపియున్నారు, నన్ను మీరు చూచినచో తండ్రిని మీరు చూచినట్లే అని ఇక్కడ తెలియచేయటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే తండ్రిని మనం చూడలేక మనం ఉంటున్నాం, మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా మనం చూడలేక మనం ఉంటున్నాం. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా తండ్రిని మీరు చూడలేరు కనుక నన్ను చూస్తున్న మీరు నన్ను చూచినచో నా తండ్రిని మీరు చూచినట్లే అని ఎంతో చక్కనైన మాటను తెలియచేయటం అనేది మనము గమనించవచ్చు. యేసయ్య తెలియజేసిన మాటలు మనము గమనించవచ్చు. ఈ యొక్క త్రిత్వము మనము గమనిస్తే ఆయన తెలియపరిచిన మాటలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. యోహాను సువార్త 15:26 ఆయన తిరిగి త్రినిటీ గురించి తన యొక్క శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన నూతన నిబంధన పాఠ్యభాగంలో ఎంతో చక్కనైన బలమైన మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆ యొక్క విషయాలను మనం ధ్యానం చేసుకునేటప్పుడు మరలా మనకు దేవుడు మనకు సమయమును ఆయన అనుగ్రహించుటకు ఆయన కృప మనకు తోడై ఉండాలి అని ప్రతి ఒక్కరూ గమనించాలి. చదువుకోబడిన పాఠ్యభాగంను మనం గమనించినట్లయితే ఆది కాండము 1:1-28 ఈ యొక్క భాగంలో స్పష్టంగా మనం చూచినచో ఈ భాగం మనకు చిన్నతనం నుండి మనం చదువుకుంటున్నాం. సృష్టి యొక్క ఆరంభము, మానవులు చేసిన ఆ యొక్క కార్యము అనేవి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో సృష్టి అంతటిలో ఆరంభం తరువాత త్రియేక దేవుడు కూడా అక్కడే ఉన్నారు, అక్కడే ఆయన కూడా నివసించాడు అని ఈ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది. అంటే ఆది కాండము 1:1-28 యొక్క పాఠ్యభాగంలో గమనిస్తే ఈ యొక్క భాగంలో సృష్టి కార్యముల గురించి ఇక్కడ చక్కగా వివరిస్తున్నది. ఈ యొక్క సృష్టి ఆరంభము అంతటి నుండి ఆ అంతటిలో దేవుడు అనగా త్రిత్వమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆది కాండము 2:1 ఇక్కడ గమనిస్తే మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఏమనంటే భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను
అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్లూరల్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, వీరు ముగ్గురు ఏకదేవుడిగా, త్రిత్వమైన త్రిత్వ దేవుడిగా ఈ లోకంలో ఉన్నారు అని ఇక్కడ మనకు తెలియచేస్తున్న విధానం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అగాధ జలముల పైన అల్లాడుచుండగా, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నివసించిన ఆ యొక్క సందర్భం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే అప్పటికే సృష్టి ఏవత్తు సమస్తము త్రియేక దేవుని నీడలో ఉన్నది అని ఎంతో చక్కనైన భావం ఇక్కడ తెలియచేస్తున్నది. ఈ యొక్క సృష్టి కార్యమును చేయుటకును ఆయన ఎవరిని పంపించినారు అంటే కీర్తన గ్రంథము 104 కీర్తనలు స్పష్టంగా అక్కడ మనకు తెలియజేయబడుతున్నది. ఏమని అంటే ఈ యొక్క సృష్టి ఈ యొక్క కార్యమును జరిగించేటప్పుడు నేను ఒక ఆత్మను పంపిస్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యొక్క పరిశుద్ధాత్ముడు భూమిపైన వచ్చి ఆ కార్యమును జరిగిస్తాడు అని అక్కడ తెలియచేయటం అనేది ఆ యొక్క భావమును మనకు తెలియజేస్తుంది. అంటే దేవుని యొక్క కార్యమును జరిగించటానికినే ఆ యొక్క త్రియేక దేవుడే ఈ లోకమునకు వచ్చాడు, ఆయనే ఈ యొక్క కార్యమును అనగా సృష్టి కార్యమును జరిగించిన వ్యక్తిగా, సృష్టి కార్యమును జరిగించిన దేవుడిగా మనకి లోకంలో ఆయన ఉంటూ ఉన్నాడు అని మనము గుర్తెరిగి మనం జీవించాలి. ఈ యొక్క 2 నుండి 26 ఈ యొక్క వచన భాగంలో మనం గమనిస్తే ఏది చేసినా అన్నీ మంచిది, ఆయన చెట్లు చేసినా మంచిదిగా భావించాడు, జంతువులు చేసినా మంచిదిగా ఆయన భావించాడు, అలాగూ సృష్టిలో ప్రతిదీ చేసిన వాటిని మంచిదిగా ఆయన భావించిన ఆ యొక్క సందర్భం అనేది మనం గమనించవచ్చు. అంటే ప్రతిదీ ఇక్కడ మనం చూస్తే ఆయన నోటి మాట చేత ప్రతిదీ కలిగెను అని ఎంతో చక్కనైన మాట మనము చూస్తున్నాం. అంటే ఆయన పలుకగా ప్రతిదీ జరిగేను, అంటే దేవుని యొక్క వాక్కులో ఎంత శక్తి ఉన్నదో మనము గమనించవచ్చు. దీనికన్నా పూర్వము చీకటి ఈ యొక్క భూమిని కమ్ముకున్న సందర్భము మనం గమనించినట్లయితే ముందు 1000 సంవత్సరముల క్రితము సాతానుడు ఏలిబడి చేస్తున్న తరువాత 1000 సంవత్సరాల తరువాత మరలా దేవుడు ఆ యొక్క సాతానుడిని పాతాళంలోకి తొక్కివేసి మరలా ఆయన నూతన రాజ్యమును, నూతన వనమును, నూతన సృష్టిని ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క సందర్భం మనం గమనించవచ్చు. ఈనాడు ఆయన మన యొక్క జీవితాలలో కూడా అటువంటి గొప్ప కార్యాలు, అటువంటి ఆశ్చర్య కార్యాలు చేయటకును ఆయన సిద్ధంగా ఉన్న విధానం చూడవచ్చు. ఎప్పుడైతే ఆయనను మనము అనగా త్రిత్వ దేవునిని ఆరాధిస్తామో ఆ త్రిత్వ దేవుడే మనతో ఉంటాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని మీకు నిర్ముహకముగా దేవుని యొక్క మాటలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మనము దేవుని యెడల భయభక్తులు కలిగి ఆత్మతో సత్యముతో నిందారహితులుగా ఆయనను మనము వేడుకోవాలి. ఎందుకు వేడుకోవాలి, ఎందుకు ఆయనను ఆరాధించాలి అని మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ 26 వచనంలో ఇక్కడ చూస్తే ఎలోహిం అనే ప్లూరల్ వర్డ్ని ఇక్కడ మనము గమనించవచ్చు. అంటే మానవులను ఏ విధముగా ఆయన క్రియేట్ చేశాడో ఈ యొక్క సందర్భంలో మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. అంటే తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు అయిన యేసు క్రీస్తు
కుమారుడైన యేసుక్రీస్తు ఈ ముగ్గురు ఏకముగా కూడి వారి యొక్క ఆలోచన ఏ వత్తును సఫలపరిచిన ఆ యొక్క సన్నివేశం అనేది గమనించవచ్చు. ఈ ముగ్గురు ఏకముగా కూడి ఏక దేవుడిగా అక్కడ ఉండి మానవులను తమ యొక్క స్వహస్తాలతో నిర్మించిన ఆ యొక్క గొప్ప కార్యము అనేది మనం గమనించవచ్చు. ఆ యొక్క త్రియేక దేవుని ఆ యొక్క జీవ ఆయువు చేత మనము జీవితమును మనము జీవిస్తున్నాం. ఆయన మన ఎడల అంత ప్రేమ అంత కనికరము చూపిస్తుంటే మనమేమో దేవునిని ఆరాధించలేకపోతున్నాం, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ త్రియేక దేవుడే మనల్ని సృజించాడు, ఆ త్రియేక దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, ఆ త్రియేక దేవుడే మనకు నిన్న నేడు ఏకరీతిగా మనతో ఉండి మనకి ఎటువంటి అపాయం ఏమీ తగలకుండా కాపాడుతున్నాడని మనం ఇప్పుడైనా ఆయన గుర్తిరిగి ఆయనను మనం వేడుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను కీర్తించాలి అని ఈనాడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము ప్రకటన గ్రంథము దాంట్లో ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి గురించి, తండ్రి దేవుని గురించి, అలాగూ కుమారుడైన యేసుక్రీస్తు గురించి. వారు ఒకరి ఒకరు మాట్లాడుకుంటూ వారి రూపంలో మానవులను నిర్మించాడు, మానవులను నిర్మించారు అని మనము అర్థం చేసుకోవాలి. మనలను ఆయన రూపంలో మనల్ని నిర్మించినందుకును మనము నిత్యము ఆయనను ఆరాధిస్తూ కీర్తించే వారిగా మనం ఉండాలి అని ఈనాడు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు ఏకముగా కూడి త్రిత్వ దేవుడిగా మనకు తోడుగా ఉంటూ ఈనాడు ఆయనను వేడుకోవాలి, ఆరాధించాలి అని ఈనాడు స్పష్టంగా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1:1-18 ఈ యొక్క భాగమును మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1:1 వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది అందే దేవుని యొక్క వాక్కు ఉన్నది, ఆది అందే దేవుని యొక్క వాక్యం ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాక్యమైన దేవుని ఇక్కడ పరిచయము చేస్తూ ఉన్న సందర్భం. త్రిత్వంలో ఇక్కడ 2వ పర్సన్ అనగా యేసుక్రీస్తు యొక్క జీవితమును గురించి ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది, వివరించడం అనేది జరుగుతుంది. ఆయన పరిచర్య ఏ విధంగా జరిగించాడో ఇక్కడ మనము చూడవచ్చు. ఆయన అద్వితీయ యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని ఉన్నది. ఇక్కడ 3 చూస్తే కలిగిన దేదియు ఆయన లేకుండా కలగలేదు. ఏ కార్యమైనా కలగాలంటే ఆయన ఉండాలి, ఆయన లేకుండా ఏ కార్యము జరగదు. అంటే ఆది యందు ఆయన ఉన్నాడు కాబట్టే ఆ యొక్క సృష్టి కార్యం అనేది జరిగినది. ఈనాడు మనకు కూడా ఆయన మనలో ఉంటేనే, మనతో ఉంటేనే మనలో ఏ కార్యమైనా జరుగుతుంది అని ఈనాడు స్పష్టంగా ఆయన మనకు తెలియజేస్తున్నారు. అంటే వారి ద్వారా సృష్టిని సృజింపబడినది, నిర్మింపబడినది, వారి ద్వారా ఏర్పాటు చేయబడినది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన యొక్క వాక్కుతో, ఆయన యొక్క వాక్యముతో, ఆయన యొక్క శక్తితో
ప్రతి కార్యము జరిగినది అని స్పష్టముగా ఈనాడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే మానవుడు మాత్రము వారి రూపంలో నిర్మించిన విషయమును జ్ఞాపకము చేసుకోలేకపోతూ ఉన్నారు. వారు జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు. వారు జ్ఞాపకం చేసుకోలేకపోతూ వారు ఇంకా దూరముగా వారు ఉంటున్న సందర్భం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే దేవునికి దూరమైన పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన వాటి అందే వారు మనస్సు ఉంచి వారు దానిపైనే వారు వారి యొక్క మైండ్ సెట్ను దాని మీద ఉంచి వారి జీవితం నేను పాడు చేసుకుంటున్న సందర్భం అనేది గమనించవచ్చు. అటువంటి వారిని ఏ విధంగా నడిపించారు, అటువంటి వారిని ఏ విధంగా ఆయన మంచి దారిని నడిపించాడు అంటే అపొస్తల కార్యములో పౌలు భక్తుడు ఎంతో చక్కగా తెలియజేశాడు. దాని గురించి మనం ధ్యానం చేసుకునే ముందు కొరింథీయులు రాసిన 2వ పత్రిక ఆ యొక్క భాగంలో మనం చూస్తే అనేక విషయాలు, అనేక భావములతో కూడిన విషయాలు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క కొరింథీయులు రాసిన 1వ పత్రిక 2వ పత్రికలో అపొస్తలైన పౌలు గారు ఎన్నో విషయాలు ఇక్కడ తెలియజేస్తారు, అనేక విషయాలు బోధించారు. చివరిగా అనేక విషయాలను కూడా ప్రతి ఒక్కరు బోధించారు. ఆ విషయాలు ఏమిటయ్యా అంటే సంఘాన్ని విభజించే వారు వారికి బోధించి వారిని ఖండించిన ఆ యొక్క సందర్భం. అంటే ఎవరైతే వ్యతిరేకమైన బోధలు చేస్తారో, వ్యతిరేకమైన డాక్టరీన్స్ చేస్తారో, వ్యతిరేకమైన కార్యములు చేస్తారో, ఎవరికి ఎవరి ఏడలా దేవుని ఏడలా వ్యతిరేకమైన పనులు చేస్తే వారందరినీ అపొస్తలైన పౌలు గారు ఖండిస్తూ వారికి బోధిస్తున్నారు. మీరు ఏమిటి ఇట్లా చేస్తున్నారు, మీరు ఇలా చేసినచో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలియచేసిన బోధన అనేది ఇక్కడ మనము చూడవచ్చు. బోధించిన తరువాత చివరిగా మరొకసారి కొన్ని సంఘమునకు ఏమి తెలుపుతున్నారు అంటే, తుదకు సహోదరులారా, ఆ యొక్క మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏక మనసు అనేది చాలా మనకు ఇంపార్టెంట్. మనం మన యొక్క ఆరాధనలో కూడా ఉంటుంది, ఏక ఆత్మతో ఏక మనస్సుతో మన దేవుడైన యేసుక్రీస్తును ప్రేమింపవలెను. అంటే మన యొక్క మనస్సు అనేది ఎంతగానో ఇంపార్టెంట్. ఆ యొక్క మనస్సుతోనూ ఆ యొక్క హృదయముతోనూ దేవునిని ఆరాధించాలి, ధ్యానం చేయాలి, గణపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయన వేడుకోవాలి. మనం ఎప్పుడైతే అటువంటి జీవితం కలిగి ఉంటామో, ఏక మాటతో వాక్యమును ఆధారం చేసుకొని వాక్యాన్ని ముందు ఉంచుకొని మనము ఆ త్రిత్వ దేవుని వైపు చూస్తూ ఆయనను ఆరాధించినప్పుడు మన జీవితములలో గొప్ప కార్యములలో మేలులు మన ఎడల ఆయన జరిగించి మన యొక్క మార్గములలో ఎటువంటి శోధన లేకుండా మన యొక్క మార్గములను సరళం చేస్తాను అని తన మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే త్రిత్వమైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన ఆరాధించినప్పుడే మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు కలుగుతాయి అని ఈనాడు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ త్రిత్వ దేవుడు ఎవరో, ఆయనను ఏ రీతిగా ఆరాధించాలో, ఏ రీతిగా ఆయనను వేడుకోవాలో, ఏ రీతిగా ఆయనను కీర్తించాలో అని ప్రతి ఒక్కరూ తమ యొక్క హృదయములతోనూ తమ యొక్క విశ్వాసముతోనూ ఆయనను సమీపించటానికి, ఆయన కీర్తించటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
మహాపరిశుద్ధుడా గొప్ప దేవానికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా మాతో ఉండి త్రిత్వము గురించి, త్రిత్వంలో ఉన్న యొక్క లక్షణముల గురించి మాకు తెలియజేసిన దేవ స్తోత్రం. ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా ఎంతోమంది బిడ్డలు నీ యొక్క మార్గంలో నడవటప్పుడు, నీ యొక్క మార్గంలో ఉండేటప్పుడు, నీ యొక్క మార్గంలో ఉన్న ఆ యొక్క అనుభూతిని పొందుకుటకు కృపను దయచేయమని మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సంఘమంతియు లేచి నిలబడి ఉండగా అపొస్తల విశ్వాస సూత్ర ప్రమాణమును కలిసి చెప్పుదాం. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియు గర్భము ధరింపబడి ఆమెకు పుట్టాను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్య లోకముకు దిగాను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తెచ్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభువ మమ్మల్ని కనికరించుము, ప్రభువ మమ్మల్ని కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన కలిసి చెప్పు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిచను కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక. మా నదిన ఆహారం నేను మాకు దాయించి వాళ్ళ ప్రార్థన చేసిన వారి మేము క్షమించుకొరికే మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధన తేక దుస్తులు తప్పించు. ఎందుకనక రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ నామమున. ఓ ప్రభు, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దాయిచే. ఓ ప్రభు, మా పరిపాలకులను నడిపింపు, నీ సేవకులకు నీతిని ధరింపచే, నీ వేచిపరుచుకున్న జనులను సంతోషించు. ఓ ప్రభు, నీ జనులను రక్షింపు. ఓ ప్రభు, మా కాలమందు సమాధానం దాచి. ఓ దేవా, నీవే తప్ప భూలోకమున ఏలువాడు మరెవ్వరూ లేరు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మను సమాధాన కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధాన కర్తువును ఐక్యమత్య ప్రియుడవైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణు జొచ్చిన వినయ సేవకులమైన మేము ఈ విరోధుల బలమునకును భయపడుకున్నట్లు మా శత్రుల ప్రయత్నములన్నిటినీ నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలం వలన కాపాడుము తండ్రి, ఆమేన్. కృప కొరకు ప్రార్థన. సర్వశక్తి కలిగిన సదా జీవించుచు దేవా, ఈ దిన ఆరంభం వరకు మమ్మలను క్షేమంగా తెచ్చి మా రక్షణకర్తవైన ప్రభువా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ ఉపద్రవములో చిక్కుకోకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం మహాపరిశుద్ధరా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకును ఆరాధన అంతటిలో తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన నాదా, నీకు స్తోత్రం దేవా. తండ్రి, ఆరాధన ముగించుకొని మేము మేము ఆరాధన ముగించుకొని మేము వెళ్ళటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. దేవా, ప్రాముఖ్యంగా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, మీరు ముట్టండి. వారికి ఏమైనా అనారోగ్యములు బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ప్రతి బిడ్డలకు విజయమును దాయించు.
తండ్రి అలా ఫ్రాన్సిస్ గారిని ఇంకెవరైతే తండ్రి వేస్తే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచు. ఫ్రాన్సిస్ గారిని మీరు ముట్టినాయన తండ్రి, పారాలసిస్లో ఉన్న యొక్క బిడ్డను తండ్రి మరలా తండ్రి వేస్తే తిరిగి నాయన వేస్తే మునుపటి స్థితిలోకి నేను యొక్క బిడ్డను తీసుకుని రమ్మని అడుగుతున్నాను తండ్రి నాయన. అలాగ తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు ఈ సర్కార్ చుట్టూత తోట చుట్టూత నీ యొక్క కాపుదల భద్రత ఉంచండి. ఎటువంటి బిడ్డలు ఈ యొక్క వైరస్ గురి కాకుండా ఈ మరణములు మేము వినకుండా నీ యొక్క కాపుదల భద్రత ప్రతి బిడ్డల చుట్టూత ఉంచండి. క్రైస్తవులేమి తండ్రి ఎస్సయ, ముస్లింస్ ఏమి, హిందూస్ ఏమి, అందరి చుట్టూత నీ యొక్క కంచి ఉంచి కాపాడమని నడిచింది ఆయన. మాతో మీరు ఉండండి. ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ఈ లైవ్లో ఉండి ఈ యొక్క వాక్యము వింటూ వారు ఈ యొక్క ప్రార్థన లేక భవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారిని మీరు దీవించి వారిని బలపరిచి నీ యొక్క ఆత్మలో నీ యొక్క సత్యముతో వారు త్రిత్వదేవుని ఆరాధించుటకును త్రిత్వదేవుని గురించి తెలుసుకునేటకును వారికి కృపను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తనైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆయన యొక్క సహవాసము ఇప్పుడు మనకును ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న మన సంఘస్థులకును సంఘ నాయకులకును దేవుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున మన పీఠాధిపతులైన రైట్ రెవరెండ్ టి జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు, తల్లి గారు రెవరెండ్ డి జాషువా కుమారి తల్లి గారు, వారి యొక్క పట్టాభిషేకము 3 సంవత్సరములు పూర్తయిన సందర్భముగా నిన్న ఆధ్యాత్మికంగాను యూకరిస్ట్ ఆరాధనతో ఆ యొక్క కార్యక్రమము జరగటం అనేది మనము గమనించవచ్చు. అలాగూ ఈ దినమున మన తల్లిగారు తండ్రి గారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ అనేది ఈ దినమున వారు జరుపుకుంటూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు వారి గురించి, వారి యొక్క పరిచర్య గురించి, వారి యొక్క వైవాహికత జీవితము గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీకు వేలాది స్తోత్రం దేవా. 3 సంవత్సరములు నీ యొక్క బిడ్డలతో మీరు తోడుగా ఉండి ఈ యొక్క దక్షిణ ఇండియా సంఘంలో తండ్రి ఎస్సే కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండంలో తండ్రి ఎస్సే ఒక గొప్ప రూపంలో ఒక గొప్ప రూపితో తండ్రి ఎస్సే నీ యొక్క బిడ్డను తండ్రి తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఎన్నెన్నో కార్యాలను, ఎన్నెన్నో తండ్రి ఎస్సయ్య పనులతో నీ యొక్క బిడ్డను తండ్రి ఎస్సయ్య ముందుకు సాగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంకా ఎన్నెన్నో తండ్రి ఎస్సయ్య కార్యం నీ యొక్క దయశిస్సులో నీ యొక్క బిడ్డలు చేయటప్పుడు నీ యొక్క బిడ్డలను బలపరచమని అడుగుతున్నాం. అలాగూ ఈరోజు తండ్రి ఎస్సయ్య వారి వైవాహికత జీవితంలో తేవా మరొక సంవత్సరం మీరు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఇంకను తండ్రి ఎస్సయ్య అనేక సంవత్సరములు జరుపుకున్నట్టు కృపందా ఇచ్చేయండి తండ్రి. వారి జీవిత కాలం అంతయు నీ యొక్క గొప్ప కాడిని మోసే బిడలగా వారందరూ ఉండటకును, వారి కుటుంబం కూడా ఉండటం కృపందాయిచ్చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచినాం తండ్రి.